టీం నుంచి గట్టి పారడీ కాంపిటీషన్ ఇవ్వడానికి బంచిక్ బంచిక్ అనుకుంటూ వచ్చేస్తోంది మన సాయి ప్రజ్వలత. సో లెట్స్ వెల్కమ్ హర్. బంచిక్ బం బం చెయ్యి బాగా, ఒంటికి యోగా మంచిదేగా. మంచిగా మంచిగా చేసుకువి మగువకు మేకప్ ప్రాణమేలే. బ్యూటీ పార్లర్ టెంపుల్ లాగా డైలీ ప్యాకేజ్ కోరుకోవి. మేకప్ మహిళకు హక్కు అంటూ మేకప్ చెప్పడం కష్టమంటూ అర్థం ఒకటే ఫ్రెండు నీకంటూ. మంచిగా మంచిగా చేసుకువి మగువకు మేకప్ ప్రాణమేలే. బ్యూటీ పార్లర్ టెంపుల్ లాగా డైలీ ప్యాకేజ్ కొరుకోవే. ఒక్క నిమిషం ట్రావా, ఎంత మేకప్ వేసుకున్నావు చూద్దాం. బాబు టచ్అప్ లేదా అమ్మా, పాపం కష్టపడి మేకప్ వేసుకుంది. ఎన్ని గంటలు వేసుకున్నావు? 5 గంటలు వేసుకున్నావా? ఓకే. అవునేంటి, ఇందాక నువ్వు అంట చూపించి టేస్ట్ లేని వాళ్ళు తిట్టుకుంటారు అని చెప్పి ఎవరినన్నాను? అక్కడ కొంతమంది మగాళ్ళు ఉంటారు కదా. అది ఇటే ఎందుకు వెళ్ళాలి? ఇటు కూడా ఉన్నారుగా. చూపించాను. ఎటు చూపించింది సార్? మీ ఇద్దరు కూడా చూసారు సార్. మరి ఎలా అనిపించింది తిన పర్ఫార్మెన్స్? మీకు చాలా చక్కగా చక్కగా డిగ్నిఫైడ్ గా ఉంది. కొంతమంది అతిగా మేకప్ చేసుకుని అతిగా ప్రవర్తించడం ఉంటుంది, కానీ చక్కగా మేకప్ చేసుకుని చక్కగా ప్రవర్తించినట్టుగా పాడింది. చాలా బాగుందమ్మా. మరి మనోజ్ మీకెలా అనిపించింది? చాలా బాగుంది, చాలా నువ్వు చాలా చక్కగా మేకప్ చేసుకున్నావు. తను పాడుతున్నప్పుడు నాకేమేమి, ఒక పెద్ద హీరోయిన్ ఇంటికి మేనేజర్ వెళ్ళా అంటాం, హీరోయిన్ ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తే తలుపు తీయగానే ఓ మేడం లేదా అని చెప్పారు. నేనే అంటే మేకప్ లేకపోతే గుర్తుపట్టలేని పరిస్థితి. అది మేకప్ మేకప్గా ఉండాలి. కప్పు అవ్వకూడదు, కప్పు అవ్వకూడదు. నాకు గెటప్ వేసినట్టుంది అమ్మాయిని చూస్తుంటే. అయ్యో సడన్ గా మేషాలు తీసి ఆ గెటప్ వేస్తే దగ్గర దగ్గర మా ఇద్దరం ఉండాలని ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూర్చొని మేకప్ వేసుకోమ్మా.